దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పులేమో కానీ ఏపీ రాజకీయాల్లో మాత్రం సరికొత్త కాంబినేషన్లు, క్యారెక్టర్లతో కొత్త కొత్త కటౌట్లు కనిపిస్తున్నాయి. శత్రువుకు శత్రువు మిత్రుడే అన్న పాత లెక్కే ఇక్కడ మళ్లీ రిపీట్ అవుతుందా? సరిగ్గా ఇప్పుడు ఆ లెక్కనే చంద్రబాబుకు అప్పచెప్తున్నట్టున్నారు కేసీఆర్ అండ్ జగన్. ఫెడరల్ ఫ్రంట్ బోర్డు పెట్టి బ్యాక్ ఎండ్ లో జరిగిపోయిన ఒక సరాసరి రాజకీయమే ఇవాళ హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఆవిష్కృతమైందా? ఇక్కడ కేసీఆర్ జగన్లు చేస్తున్న పని తప్ప లేక ఒప్ప? తమ ఉమ్మడి శత్రువు చంద్రబాబు పట్ల కేసీఆర్ జగన్లిద్దరూ వ్యవహరిస్తున్న తీరును ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? కేసీఆర్ చంద్రబాబుకి ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ ఇదేనా అన్న ప్రశ్నల నుంచి మోదీ కనుసైగల మేరకే ఈ తతంగం మొత్తం జరిగిపోతుందన్న అనుమానాలకు కాళ్లొచ్చిన పరిస్థితి. జగన్ కేటీఆర్లిద్దరూ లోపల ఏం చర్చించారన్నది ఇప్పుడు అప్రస్తుతమవుతుంది. అసలా కలయికే రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేసేలా ఉందన్నది ముమ్మాటికి నిజం. కొంతకాలంగా జాతీయ స్థాయిలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకునే క్రమంలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో చేస్తున్న పనులు దేశమంతా తెలియకపోయినా ఇద్దరికైతే ఖచ్చితంగా తెలుసుండాలి. ఒకరు చంద్రబాబు అయితే రెండవది నరేంద్ర మోదీ. చంద్రబాబు ఈ ఫెడరల్ ఫ్రంట్ ను ఎగరని గాలిపటమంటూ మళ్లీ మళ్లీ కొట్టిపారేశారు. పైగా ఇదంతా మోదీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్ వైపుకు పోకుండా పోగేయడానికి కేసీఆర్ ఆడుతున్న నాటకం అంటూ ఎద్దేవా చేశారు చంద్రబాబు. ఇక మోదీ మాత్రం ఫెడరల్ ఫ్రంటా, నాకేం తెలీదే అంటూ అమాయకపు పొదు పెట్టి ఏకంగా సైడిచ్చుకున్నారు. మోదీ గడుస్తనాన్ని అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. చంద్రబాబు గురించి కూడా ఇక్కడే ఇంకో ముచ్చట చెప్పుకుని తీరాలి. మొన్న తెలంగాణ ఎన్నికల ముందు తాను వెళ్లి స్నేహహస్తం చాపితే కాదన్న తెరాస ఇప్పుడు ఎదురెళ్లి ఆ జగన్ని కావలించుకుంటుంటే ఏం చెయ్యాలో పాలుపోనితనం. అంతేకాదు, తన ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టుకున్న మహాకూటమి అనబడే కాంగ్రెస్ ఫ్రంట్ కు పార్లల్ గా కేసీఆర్ చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ పనిని ఆమోదించలేని పరిస్థితి చంద్రబాబుది. ఇంతకీ కేసీఆర్ జగనుడితో కలిసి చేసే రాజకీయం ఏమై ఉంటుంది? అయినా కేసీఆర్ కు ఆంధ్రాలో కాళ్లు వేళ్లు పెట్టే పరిస్థితి ఉంటుందా, లేక ఇదేమైనా నీజర్క్ రియాక్షన్ గా సరిపెట్టేసుకోవాలా? కొంతసేపటి క్రితమే కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటూ కేంద్రానికి లేఖ రాయబోతున్నారన్న వార్త. గతంలో ఆంధ్రాకు ప్రత్యేక హోదాను అడ్డంగా వ్యతిరేకించిన కేసీఆర్ ఎందుకిప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారని అడిగితే అక్కడి నుంచి వినిపించే జవాబులే డిఫరెంట్. అప్పట్లో మా పార్లమెంట్ నాయకుడు కేశవరావు ఏపీకి అనుకూలంగా మాట్లాడలేదా అంటూ కౌంటర్లిస్తారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తే పెట్టుబడులన్నీ అటే పోతాయంటూ దీర్ఘాలు తీసిన తెరాస ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం పక్కా పొలిటికల్ గేమ్, అనుమానమే లేదు. జగన్ ప్రత్యేక హోదా గురించి పదే పదే ప్రస్తావిస్తూ అటువంటి హోదా ఇవ్వని మోదీని వదిలేసి చంద్రబాబును టార్గెట్ చేయడం గమనించాల్సిన విషయం. ఇక హోదా విషయంలో చంద్రబాబు కొట్టిన పల్టీలు కూడా గుర్తుంచుకోదగినవే. అయితే ఇవాళ ఏపీలో జగన్ తనకు మద్దతుగా కేసీఆర్ సాయం ఏదైనా తీసుకుంటే ప్రత్యేక హోదా వద్దన్న వాళ్లతో మీకు సంబంధాలేంటన్న ప్రశ్నలు తలెత్తుతాయి. బహుశా ఇదే విషయం వాళ్ళిద్దరి మధ్య ప్రస్తావనకి వచ్చుండొచ్చు. ప్రత్యేక హోదాకు మద్దతుగా కేసీఆర్ తన స్టాండును మార్చుకుని ఉండవచ్చు కూడా. ఏదైతేనేం, కేసీఆర్ జగన్ కాంబినేషన్ లో విడుదలవుతున్న కొత్త చిత్రం కటౌట్ సంచలనమే. చివరిగా ఒక్క విషయం, ఈ కటౌట్ చూస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి? ఆయన కూడా ఆ గట్టుకెళ్లాలా లేక ఈ గట్టునే ఉండాలా అంటూ లెక్కలేసుకుంటున్నారా? ఇక ఆయన్ని సమర్థిస్తున్న వామపక్షాల పాత్ర ఏంటి? వాళ్లేమంటున్నారు? మొన్నటికి మొన్న తెలంగాణ ఎన్నికల్లో ప్రతిపక్షమంతా కేసీఆర్ కు వ్యతిరేకంగా ఏకమైనట్లే ఏపీలో కూడా అపోజిషన్ అంతా అక్కడ పోగైపోతోందా? ఆ పైనున్న మోదీ నుంచి కిందున్న వాళ్లదాకా అందరూ కట్టగట్టుకుని చంద్రబాబుకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారంటూ బోలెడు జాలి పుట్టేసి చంద్రబాబుకు అనుకూలంగా జనం ఓట్లేస్తారేమో అంటూ ఒకవైపు అనుమానాలు వ్యక్తమవుతుంటే, ఐదేళ్ల క్రితం మోదీ పవన్ కళ్యాణ్ వంటి వాళ్ల సాయంతో బొటాబొటి ఓట్లతో గెలిచి అధికారం సంపాదించుకున్న చంద్రబాబు ఈ 4.5 సంవత్సరాల్లో కావలసినంత వ్యతిరేకతను పోగేసుకుని ఇప్పుడు ఇంతమంది రాజకీయులంతా తలో వైపు నుంచి తొక్కేస్తుంటే అసలు లేచి చంద్రబాబు నిలదొక్కుకోగలరా అంటూ మరోవైపు నుంచి డౌట్స్. ఏది ఏమైనా ఈ కొత్త కటౌట్ వర్కౌట్ అవుతుందా?